తీవ్ర ఒడిదుడుకుల మధ్య ఈ వారం దేశీయ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. కొత్త ఏడాది తొలి రెండు రోజులు లాభాలను నమోదు చేసినప్పటికీ ఇరాన్ జనరల్ లక్ష్యంగా అమెరికా చేసిన రాకెట్ దాడితో శుక్రవారం అనూహ్యంగా మార్కెట్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. వారం మొత్తం మీద సెన్సెక్స్ 111 పాయింట్లు, నిఫ్టీ 19 పాయింట్లు నష్టపోయాయి. వారాంతాన లాభాల స్వీకరణకు లోనవడంతో బ్యాంక్ నిఫ్టీ 343 పాయింట్లు నష్టపోయింది. ఇండియా బుల్స్ హౌసింగ్, టాటా మోటార్స్, గెయిల్ అదానీ పోర్ట్స్, సన్ ఫార్మాలు ఈ వారం నిఫ్టీ టాప్ గెయినర్స్ గా నిలవగా జీ ఎంటర్టైన్మెంట్, బజాజ్ ఆటో, ఐషర్ మోటార్స్, టైటాన్, ఏషియన్ పెయింట్లు నిఫ్టీ వీక్లీ టాప్ లూజర్స్ గా ఉన్నాయి. ఇండియన్ మార్కెట్స్ ని విశ్లేషించినట్లయితే న్యూ ఇయర్ స్టార్టింగ్ లో ఎఫ్ఐఐ పార్టిసిపేషన్ అనేది మార్కెట్స్ లో చాలా తక్కువగా ఉంటుంది, కానీ రానున్న రోజుల్లో మార్కెట్లో ఎఫ్ఐఐ పార్టిసిపేషన్ అనేది ఎక్కువగా పెరగటం అనేది మనం అబ్జర్వ్ చేయబోతున్నాం. ఎఫ్ఐఐ పార్టిసిపేషన్తో వాల్యూమ్స్ మార్కెట్లో పెరగడానికి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అంతేకాకుండా మార్కెట్లని ప్రభావితం చేసే అంశాలను కనుక మనం అనలైజ్ చేసినట్లయితే ఇండియన్ మార్కెట్స్లో థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ జనవరి మొదటి వారం మరియు రెండో వారం నుంచి కంపెనీస్ యొక్క ఎర్నింగ్ సీజన్ అనేది స్టార్ట్ అవబోతుంది. మా యొక్క అనాలిసిస్ ప్రకారం థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ మార్కెట్స్ యొక్క వేని డిటర్మైన్ చేయడానికి థర్డ్ క్వార్టర్లీ రిజల్ట్స్ ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేయబోతున్నాయి. ఈసారి మార్కెట్కి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అనేవి బిల్డప్ అవడం జరుగుతుంది. సో అందువలన మనం కొంచెం ప్రీ బడ్జెట్ ర్యాలీ అనేది జనవరి ఎండింగ్లో మనం విట్నెస్ చేయటం జరుగుతుంది. గ్లోబల్ మార్కెట్స్ని అనలైజ్ చేసినట్లయితే ప్రస్తుతం యుఎస్ మార్కెట్స్ ఆల్ టైమ్ హై లెవెల్లో ట్రేడ్ అవటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ప్రస్తుతం యుఎస్ మరియు ఇరాన్ల మధ్య పెరుగుతున్నటువంటి టెన్షన్స్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ మీద మిడిల్ ఈస్ట్లో ప్రభావితం చూపించనుంది. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ లాస్ట్ 2 డేస్లో 6% వరకు పెరగటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. దాని యొక్క ప్రభావం ఇండియన్ మార్కెట్స్ మరియు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ మీద ప్రతికూలంగా ప్రభావితం చూపించే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. 2019లో మార్కెట్ యొక్క మూమెంట్స్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే మార్కెట్లో మెజారిటీ ఆఫ్ ద ర్యాలీ అనేది సెన్సెక్స్ మరియు నిఫ్టీలోని 15 to 17 స్టాక్స్లో సిగ్నిఫికెంట్ రిటర్న్స్ అనేవి రావటం జరిగింది. కానీ రానున్న రోజుల్లో ఈ లార్జ్ క్యాప్ స్టాక్స్లో కన్సాలిడేషన్ అనేది మనం చూడబోతున్నాం. ఈ లార్జ్ క్యాప్ స్టాక్స్ కన్సాలిడేట్ అయ్యి క్వాలిటీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో 2020లో ఎక్కువ రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయడానికి లార్జ్ క్యాప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ప్రస్తుత టైం మంచి టైంగా పరిగణించవచ్చు. అంతేకాకుండా ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయడానికి కన్జ్యూమర్ గూడ్స్, ఆటో, ఫినాన్షియల్ సర్వీసెస్ మరియు పవర్ సెక్టర్లో ఇన్వెస్ట్ చేయడానికి ప్రస్తుత టైం మార్కెట్లో మంచి టైం కింద భావించవచ్చు. వచ్చే వారం స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ కనుక మనం అనలైజ్ చేసినట్లయితే ప్రముఖ ఫార్మాసిటికల్ మరియు డైవర్సిఫైడ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ పిరామిల్ ఎంటర్ప్రైజెస్ 5,400 crores మార్కెట్ నుంచి రైట్స్ ఇష్యూ రూపంలో సేకరించుకుంది. ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి ఈ రైట్స్ ఇష్యూ అనేది సబ్స్క్రైబ్ చేయడానికి ఎలిజిబిలిటీగా నిర్ణయించడం జరిగింది. ప్రస్తుతం పిరామిల్ ఎంటర్ప్రైజెస్ వాల్యుయేషన్స్తో చూసినట్లయితే ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్కి ఈ రైట్స్ ఇష్యూ సబ్స్క్రైబ్ చేయడానికి ఫెయిర్ వాల్యుయేషన్ జోన్గా మేము అనాలిసిస్ చేయడం జరిగింది. సో ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ అందరూ ఈ రైట్స్ ఇష్యూకి 1,300 రూపీస్లో పిరామిల్ ఎంటర్ప్రైజెస్ రైట్స్ ఇష్యూకి సబ్స్క్రైబ్ చేయడం మంచిదిగా మేము భావిస్తున్నాం.